नमस्कार प्रेक्षकुलंदरिकी रुचिचूडु कार्यक्रमानिकी स्वागतं सुस्वागतं मुंदुगा श्रावण शुक्रवार शुभाकांक्षलु मी अंदरिकी सो श्रावण शुक्रवारं वच्चेसां सो अंदरू कूडा एंतो भक्ति श्रद्धलतो अम्मवारिनि प्रसन्नं चेसुकुनेंदुकु एन्नो रकाल नैवेद्यालनु నైవేద్యంగా పెడుతూ ఉంటారు మరి ఈరోజు అందులో భాగంగా మొదటి శుక్రవారంలో ఉన్నాం కాబట్టి సరుకుత నైవేద్యాన్ని పరిచయం చేసేందుకు మనతో పాటు రామ్నగర్ నుంచి మంజుల గారు సిద్ధంగా ఉన్నారు మరి మంజుల గారిని పలకరించేసి ఆవిడ ఈరోజు మనకు నేర్పించబోయే ఆ నైవేద్యం ఏంటో అడిగి తెలుసుకుందామా నమస్తే మంజుల గారు నమస్తే లహరి ఎలా ఉన్నారండి ఐ యామ్ ఫైన్ అండి ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు మీకు కూడా మరి ఈరోజు శ్రావణ మాసం మొదటి వారంలోకి శుక్రవారంలోకి అడుగు పెట్టేసాం ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఎటువంటి నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారు బెల్లం పప్పు పూర్ణాలు చేస్తున్నాను ఓకే బెల్లం పప్పు పూర్ణాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారు ఓకే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా బెల్లం మైదా నెయ్యి శనగపప్పు డ్రై ఫ్రూట్స్ ఓకే కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ గా ఏమని తయారు చేసుకోవాలా దీనికోసం అవునండి కొంచెం శనగపప్పు నానబెట్టేసుకొని బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని పూర్ణం రెడీ చేసేసుకో ఓకే శనగపప్పు ఎంత టైం వరకు నానిపించాలి శనగపప్పుని 1 అవర్ బిఫోర్ నానిపించేసి దాన్ని నానినాక కుక్కర్ లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక అది తీసి మిక్సీలో బెల్లంతో పాటు మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి సో రెడీగా పెట్టుకునే మిశ్రమం మన దగ్గర రెడీగా ఉందన్నమాట ఇంతేనండి అంతేండి ఓకే అంటే వాటర్ అనేది మొత్తంగా తీసేసి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ లాగా కాకుండా చూసుకోవాలి 90% ఏ ఉడికించుకోవాలి ఓకే ఒకవేళ వాటర్ ఉన్నా మనం దాన్ని మొత్తం తీసేయాలి డ్రై అయిపోవాలి తీసేసి కొంచెం డ్రై చేసుకొని కూడా చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా లేదంటే మెత్తగా అవుతుంది అవును మెత్తగా వచ్చినా మనకి పూర్ణాలు సమంగా రావు ఓకే మనం తయారు చేసుకునే ఏదైతే మనం పూర్ణం ఉంటుందో అది మాత్రం ఈ విధంగా వస్తేనే మనకి రెడీ అవుతుంది ఓకే ఇప్పుడు మనకి పూర్ణమైతే రెడీగా చేసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలో వేంపేసుకుంటే ఓకే దాన్ని పౌడర్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఓకే ఇంకా అదనపు టేస్ట్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసి దాన్ని పౌడర్ గా చేసేసి మనం ముందు రెడీ చేసుకున్న పూర్ణంలోకి మిక్స్ చేసుకోవాలి ఓకే ఇది ముందు స్టవ్ ఆన్ చేద్దాం ఓకే pan పెట్టుకున్నాము ఇప్పుడు లైట్ గా ఘీ వేసుకోవాలా అవునండి ఓకే అవునే చేసుకోవాలండి అవునే అవును నైవేద్యం అన్నం కాబట్టి అవునే తోటి దీపం పెట్టినా ఏదైనా ప్రసాదాలు చేసినా తనకు చాలా ఇష్టం రైట్ సో ఫస్ట్ కాజు కిస్మిస్ లాస్ట్ చేసుకోవాలండి అంటే తొందరగా అది ఓకే బాదం కాజు రెండు కూడా పౌడర్ చేసేస్తాం కాబట్టి మనం వాటిని కట్ చేయకుండానే పెద్ద పెద్దగా ఫుల్ గా ఇదే వేసేస్తున్నాం అన్నమాట ఓకే మంజుల గారు ఏం చేస్తుంటారు మీరు నేను బ్యూటీషియన్ అండి ఓ ఫుల్ టైం అయితే బిజీలోనే ఉంటారన్నమాట అవునండి ఓకే నాకు వంటలు చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ నేను చేసిన వంటలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా మా మమ్మీ వాళ్ళ తమ్ము అందరూ కూడా చాలా ఇష్టపడతారు సో వాళ్ళకి నేను చేసి వాళ్ళు తింటుంటే ఎంజాయ్ చేస్తాను అంత టైం ఉంటుందా మరి మార్నింగ్ గా వెళ్ళాలా పార్లర్కి మార్నింగ్ 10:30 టు 11 వరకు వెళ్తాను ఓకే మళ్ళీ లంచ్ టైం కి ఇంటికి వస్తారా ఆ వస్తానండి 2:30 టు ఫ్రీ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ టైం అంటూ ఉండదు ఓకే కాకపోతే వస్తాను 1:30 టు 2 వరకు వస్తాను మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు ఆ 1 అవర్ తర్వాత వెళ్ళిపోతాను ఓకే వెళ్ళి మళ్ళీ నైట్ 10 వరకు ఉంటారు 7:30 టు 8 ఓకే ఎంత మంది పిల్లలు ఇద్దరు పాపలండి నాకు ఓకే ఏం చేస్తుంటారు పెద్ద పాప బీటెక్ కంప్లీట్ అయింది జాబ్ చేస్తున్నది చిన్న పాపనేమో ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయింది ఓ ఇంకా అంతా మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి చక్కగా హెల్ప్ అవుతుంటుంది అన్నమాట చాలా ఓకే మీకు ఆల్ టైం ఎప్పుడు బిజీనే ఉంటుంది అన్నమాట ఇంకా ఖాళీ అంటే దొరకదు ఉండదు ఓకే మరి శ్రావణ శుక్రవారం కదా ఎలాంటి నైవేద్యాలు చేస్తూ ఉంటారు మామూలుగా శ్రావణ మాసం అంతా కూడా పులిహోర పూర్ణాలు అండ్
పులగము ఓకే చాలా 10 టు 11 ఐటమ్స్ చేసుకొని అమ్మవారికి అంటే ప్రతి వారమునా లేకుంటే ఈ మాసం మొత్తం అంటున్నారా ఈ మాసంలో మొత్తము మనకు ఎంత వీలైతే అంత చేసుకొని వెళ్తాం ఓకే 2 టు 3 ఐటమ్స్ ఓకే పూజ కూడా చేసుకుంటారా మార్నింగ్ పూజ అయిపోతుందా మార్నింగ్ పూజ చేసుకొని పార్లర్ తెలుతా వరలక్ష్మి వ్రతం ఏ వారం జరుపుకుంటారు మీరైతే రెండో వారం సెకండ్ వారం ఓకే మరి అదే వారం జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు చేసుకుంటేనే బాగుంటుంది మిగతా టైంలో అంటే అంత పండగ వాతావరణం కనిపించదు అవును ఎలా ఉంటుంది ఆ రోజు ఎలాంటి నైవేద్యాలు పెడుతూ ఉంటారు పూజ ఎలా చేసుకుంటారు పూజ విధానం అవన్నీను అదే అమ్మవారికి కలిసి మనం పెట్టేసి ఫాస్టింగ్ ఉండేసి ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని ఓకే అంటే కదే మన వ్రతం కథ ఉంటుంది కదా చదువుతారా ఆ చదువుకుంటాను ఆంటీ అని ఓకే ముత్తైదులకు పిలిచి ఆ పిలిచి ఫ్రెండ్స్ ని పక్క వాళ్ళని అంతా పిలిచేసి అందరికి ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ పని ఉంటుంది చాలా ఉంటుంది దాంతో ఎంజాయ్ కూడా చేస్తాం అందరు గెట్ టుగెదర్ అది అవడం ఫ్రెండ్స్ తోటి ఓకే రిలేషన్స్ అందరూ వచ్చిపోతూ ఉంటారు చాలా సందడిగా ఉంటుంది ఓకే వాటిని తీసేసుకుందామా అండ్ ఇంకా కిస్మిస్ కూడా సైడ్ లో వేసేస్తాం కొంచెం ఓకే అంటే పూర్ణాలు అంటే మామూలుగా మనకి ఈ విధంగా మిశ్రమం రెడీ అయిపోయిన తర్వాత దాంతో రెడీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఇది ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ హెల్తీ ఫుడ్ కూడా కదండి హెల్తీ కాబట్టి యాడ్ చేస్తాం ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాము ఓకే కిస్మిస్ కూడా తొందరగానే ఫ్రై తొందరగా అవుతుంది కాబట్టి లాస్ట్ టైం ఓకే అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేద్దామా ఓకే కొంచెం చల్లగైనాక మనం వీటిని మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ పూర్ణాలను కూడా మనం నేతిలో వేయిస్తున్నామా లేకుంటే ఆయిల్ లో వేయించుకోవచ్చా వేయించడము ఆయిల్ లోనే వేయిస్తామండి ఆయిల్ లోనే ఓకే దాంట్లో నెయ్యి వేస్తాము ఓకే అండ్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు వీటిని చల్లగయ్యే వరకు కాసేపు పక్కన పెట్టేసి మనం మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇస్తారా ఓకే సో చూస్తున్నారా బాదం కాజు కిస్మిస్ మూడింటిని చక్కగా నేతిలో వేయించేసుకొని వీటిని పక్కన తీసేసుకొని కాస్త చల్లగైనాక మిక్స్ చేసేసుకుంటే మనకి పౌడర్ రెడీ అయిపోతుంది ఓకే మనం మిక్స్ చేసుకున్నాక పౌడర్ ఈ విధంగా రెడీ అవుతుంది సో పౌడర్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ పౌడర్ని ముందు మనం రెడీ చేసుకున్న పూర్ణాల మిశ్రమంలో యాడ్ చేసుకుంటాం సో అంతే కదండి అవునండి ఓకే వేసేస్తారా అవును వేసేస్తా ఓకే ఇప్పుడు ఇంకో ఇందులో ఏం వేస్తున్నారు ఆవు నెయ్యి కూడా వేస్తే నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది పూర్ణాలు ఓకే అంటే శ్రావణ శుక్రవారం పూట మీకు పొద్దు పొద్దున్నే చాలా పని ఉంటుంది పిల్లలు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారా మార్నింగ్ ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇంకెలాగో పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళతో పని మీకు ఇంకేం లేదు అవునండి వాళ్ళకి చూసుకునే పని ఏమో లేదు కాబట్టి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని హెల్ప్ చేస్తారు వంటలు వస్తాయా వాళ్ళకి వస్తాయి అండి చేస్తారు ఓకే వాళ్ళకి వంటలు అన్ని నేర్పించేసా నేర్పించేసారా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పెట్టేసుకుందామా ఓకే ఆల్రెడీ ఇందులో ఘీ ఉంది పర్వాలేదు కదా ఉండండి నేను అందులో పోసేసి ఫుల్గా వేసుకోవాలా కొంచెం అండి డిప్ అయ్యే వరకు చాలా సరిపోతుందా ఓకే ఇది హీట్ అవుతుంది ఈలోగా మనం పూర్ణాలగా వీటిని రెడీ చేసుకుంటే ఇమీడియట్ వేసుకోవచ్చు దానిలోపు మనము దీంట్లో కూడా కొంచెం మైదా మిక్స్ చేసుకోవాలండి అంటే మనకు థిక్నెస్ కావాల్సింది చూసుకొని ఓకే యాడ్ చేస్తే అది మిక్స్ అవుతుంది బాగుంటుంది ఓకే ఓకే మనం దోశల పిండిని రెడీ చేసుకున్న దోశల పిండిలో కాస్త మైదా వేసుకొని ముందు రోజు మొత్తం దోశపిండి రెడీ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం నెక్స్ట్ డే మైదా వేసేసి కలిపేసుకుంటే కొంచెం చిక్కదనం ఉంటుంది దాంట్లో అది డిప్ చేసుకొని వేసుకోవడానికి ఈజీ ఓకే ఒకవేళ లేదు అంటే మనం అప్పుడప్పుడు కూడా రెడీ చేసుకోవచ్చు కదా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదంటే పప్పు బియ్యం కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి పైన మనం పూర్ణానికి పట్టే విధంగా మనం రెడీ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటుంది బాగుంటుంది ఓకే లేదు అంటే ఏదైతే దోశల పిండి ఉంటుందో అందులో కొంచెం బైండింగ్ కోసం మనం మైదా పిండి యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుని మనం రెడీ చేసుకున్న పూర్ణాలని ఇందులో డిప్ చేసుకుంటే వచ్చేస్తాయి అవునండి
ఓకే ఇప్పుడు సెట్ అయినట్టుగా వచ్చేసిందా కన్సిస్టెన్సీ కొంచెం ఈ థిక్నెస్ అంటే ఓకే ఇందులో salt గాని ఏమైనా వేసుకోవచ్చు షుగర్ గాని వేసుకోవచ్చు ఏమీ అవసరం అవసరం లేదు మనకి అందులో బెల్లం ఉంది కదా అవసరం లేదు ఓకే దీంట్లో ఏమీ వేసుకోవాలి ప్లేన్ ఇలాగా ఆయిల్ హీట్ అవుతుంది ఇంకా మనం రెడీ చేసుకోవాల్సింది ఇంకేం లేదన్నమాట అంత డిప్ చేసి వేసేసుకోవాలి ఓకే ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు మనం రౌండ్ గా చేసుకుందాం రౌండ్ చేసి ఇమిడియట్ గా రెడీగా వెంటనే వేసేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు శ్రావణ శుక్రవారం పూజ అంత అయిపోయినాక సాయంత్రం ఏం చేస్తూ ఉంటారు సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక ఇంకా ఆఫీస్ నుంచి ఇంకా తనకు ప్రసాదం పెట్టి అందరం కూర్చొని ఇంకా ఫాస్టింగ్ వదిలేస్తాం ఓకే ఆ మార్నింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు ఎప్పుడైతే పూజ అయిపోతుందో ఈవినింగ్ మళ్ళీ నైవేద్యాలని ప్రసాదంగా తీసుకుంటారన్నమాట అక్కడ మీ వారు ఏం చేస్తుంటారు చెప్పనలేదు షార్ప్ లో చేస్తా షార్ప్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఓకే పండగ పూట మాత్రం తొందరగానే వచ్చేస్తుంటారు ఓకే ఆయన కూడా ఫాస్టింగ్ ఉంటారా లేదండి అతను ఓకే బయట వెళ్తుంటారు కదా ఓకే మరి ఇలాంటి పండగ పూటల్లో ఆయనకి ముందుగానే క్యారేజ్ అన్ని రెడీ చేసి పెట్టేస్తారా చేస్తానండి ఓకే అంత పొద్దుపొద్దునే అటువైపు బాక్స్ ఇచ్చేసి ఇటువైపు ప్రసాదాలు నైవేద్యాలు రెడీ చేసుకుని అది కూడా 10 12 చేస్తూ ఉంటారని చెప్పారు కదా ఆ రోజుకు మినిమం 5 చేసుకోవచ్చు ఓకే వీలుంటే 11 ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు మీకు హెల్పింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అది మీ ఓపిక బట్టి ఇంకా అది ఫాస్టింగ్ తో చేయడం అంటే కొంచెం కష్టమే ఏమనిపియదండి ఆ రోజు అనిపిచ్చదా ఓకే భక్తి మాత్రం చాలా ఎక్కువ మీకు చాలా ఓకే మరి ఆ రోజైతే పార్లర్కి లీవ్ పెడతారా వెళ్తారా లేదండి సెలవు అన్నమాట ఓకే నైస్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా ఓకే ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి వేసేద్దామా ఓకే ఇది పట్టు పూర్ణాలు చేసేసుకుంటామా చేసేసుకొని నేను ఇది మీకు అందిస్తా ఇందులో డిప్ చేసేసేయండి మనకి సైజ్ అనేది మన ఇష్టం అన్నమాట సైజ్ మీడియం రౌండ్ గా రావాలని ఏం లేదు కదా లేదండి ఎట్లాగో షేప్ అవుట్ అవుతుంది ఓకే పూర్ణాలంటే ప్రతి శుక్రవారం ఇలా శ్రావణ మాసంలో మాత్రం అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అందరికీ తెలిసిందే కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పూర్ణం లోపల తయారు చేసే ఇది సరిగ్గా కొంచెం ఏదైతే మనం బెల్లం ఎక్కువ వేసుకున్నా రాదు ఏదైతే మనం పెసరపప్పు మనం శనగపప్పు నానబెడతామో ఆ శనగపప్పులో వాటర్ కంటెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే మనకి ఈ విధంగా రాదనమాట సో వాటినన్నింటినీ శుభ్రంగా నీటన్నింటిని తీసేసి మనం బెల్లాన్ని యాడ్ చేసుకుంటే మాత్రమే ఈ విధంగా మిశ్రమం రెడీ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వాచ్ చేస్తే చక్కగా మనకి నైవేద్యం రెడీ అయిపోతుందండి అమ్మవారికి కూడా సమర్పించవచ్చు సో అలా వేసేసి ఒకవైపు కాలినాక మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది అవునండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఓకే ఇవి కూడా వేసేసండి అన్నీ ఒకసారి టర్న్ చేద్దాం పూర్ణాలకు ఒక చరిత్ర ఉందండి దేవి పుత్రుడు సినిమాలో హీరోయిన్ హీరోకి చెప్తుంటది ఓకే పూర్ణాల లోపు అంటే పూర్ణాల లోపు ఈ బెల్లం ఎలా వేసారో అని తెల్లవాళ్ళు డౌట్ వచ్చి మనను కూడా ఏం చేస్తారేమో అని వాళ్ళు నైట్ నైట్ వెళ్ళిపోయారంట ఓకే ఓకే వాళ్ళు ఆ విధంగా దీన్ని టేస్ట్ చేసినాక ఈ లోపలికి పూర్ణ ఎలా వెళ్ళిందో వాళ్ళకి ఐడియా రాలేదన్నమాట రాలేదు అర్థం కాక అలా వెళ్ళిపోయారు నైట్ నైట్ కాల్ చేసి వెళ్ళిపోయారు బాగుంది ఓకే ఓకే ఆల్రెడీ లోపల మనం మిక్సీ చేసి ఉడికించుకున్నాం కాబట్టి లోపల మనకి ఉడికేది పని ఎక్కువ లేదన్నమాట ఎక్కువ ఉండదండి అవుటర్ లేయర్ ఇంకా మీకు పార్లర్ ఉంది కాబట్టి ఇంకా బ్యూటీ టిప్స్ చాలా తెలిసే ఉంటాయి మాకోసం ఏదైనా టిప్ చెప్తారా మరి ఏం చెప్పాలండి హెయిర్ కాల్ స్కిన్ కా రెండింటికి చెప్పండి ఇంకా హ్యాపీ హెయిర్ చెప్పండి ఫస్ట్ హెయిర్ కా అండి ఇవాళ రేపు చాలా మంది హైలైట్స్ అండ్ కలరింగ్ ఎక్కువ వెళ్తున్నారు కదా సో వాళ్ళకు ఏంటంటే కొంచెం హెయిర్ కేర్ బాగా తీసుకోవాలి అండి వాళ్ళకు అంటే అంటే కలర్ వేసుకునే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి కలర్ వేసుకునే వాళ్ళైతే మామూలుగా స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు స్కిన్ అంటే స్కాల్ప్లో కూడా అండ్ హెయిర్లో కూడా ఒక షైన్ వస్తుంది అన్నమాట ఓకే అదేంటి మంత్లీ వన్ టైమా లేకుంటే వీక్లీనా ఎలా తీసుకోవాలి 10 to 15 days చేసుకోవచ్చు అండి ఓకే లేదు అనుకుంటే ఇంట్లో ఏదైనా చిట్కాలు పాటించవచ్చు రెమెడీస్ కూడా చేసుకోవచ్చు ఎట్లాంటివి పెరుగు మెంతి పౌడర్ వేసేసి మిక్స్ చేసేసుకొని స్కాల్ప్ అండ్ హెయిర్ కి అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు ఓకే దానివల్ల మనకి హెయిర్ కండిషనింగ్ అవుతుంది కండిషనింగ్ అవుతుంది అట్లానే రాలకుండా ఉంటుంది మీరు అన్నట్టు మనం
కలర్స్ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా రాలడం ఉంటుంది కాబట్టి అదనేది కంట్రోల్ అవుతుంది ఓకే సో చూస్తున్నారు కదా మంజుల గారు చెప్పే టిప్ అందరికి బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరూ కలర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా దాని వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఎక్కువగా తెలియకుండానే పోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అవకుండా ఉండాలంటే మాత్రం ఇంట్లో చేసే చక్కగా ఇంట్లో ఉండే పెరుగుతోనే మన ఈ హెయిర్ అనేది చక్కగా ఓడకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఏమీ లేదండి కొంచెం పెరుగులో మెంతి పొడిని మిక్స్ చేసి రెండింటిని కలిపేసి చక్కగా హెడ్ కి మొత్తం పట్టేటట్టుగా మనం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం షాంపూ తో వాష్ చేసుకుంటే చక్కగా మన గ్రోతింగ్ కూడా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుందంట చాలా బాగుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి స్కిన్ కి ఇంకొక టిప్ చెప్తాను అన్నారు కదా స్కిన్ కి కూడా చెప్తారా స్కిన్ కి అన్ని టైప్ స్కిన్స్ కి ఒక హోమ్ రెమెడీ చెప్తానండి మనం బియ్య కడుగు నీళ్ళు 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆ కొన్ని వాటర్ పోసేసి ఆ వాటర్ తీసేసి ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి మంచి స్కిన్ టోనర్ గా పని చేస్తుంది ఓపెన్ పోర్స్ అండ్ స్కిన్ లో ఒక మంచి షైన్ హెల్తీ స్కిన్ లాగా కనిపిస్తుంది అండ్ సేమ్ టైం మనము అదే కొంచెం నానబెట్టిన బియ్యం కొంచెం మిక్సీలో చేసేసి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అండ్ డెడ్ స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం స్క్రబ్ లాగా చేసుకొని కూడా వాడుకోవచ్చు అండ్ అట్లనే కొంచెంసేపు వదిలేస్తే డ్రై అయి ప్యాక్ లాగా కూడా ఉంటుంది మై గాడ్ ఇంట్లో ఉండే బియ్యంతో కూడా ఎన్ని చిట్కాలు వాడేసే వాటర్తో కూడా మనం ఎంత గ్లోగా రెడీ అయిపోవచ్చే కదా సో బియ్యాన్ని మనం కడుగుతూ ఉంటాం ఆ వాటర్ని అలా వేస్ట్ చేసి పారేస్తూ ఉంటాం కానీ ఇక నుంచి అలా మాత్రం మీరు అస్సలు చేయొద్దు ఎందుకంటే అది మన ఫేస్కి మంచి గ్లో ఇస్తుందంట ఆ వాటర్ అనేది ఏదైతే ఉంటుందో 1 or 2 టైం చేసిన తర్వాత వాటర్ పోయిన తర్వాత 3rd టైం వచ్చే వాటర్ని చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలానే నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ చేసుకొని అది ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నా సరే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా పోతాయి అలానే ఫేస్కి ఒక ప్యాక్ లాగా వేసుకుంటే మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది సో బియ్యంతో చాలా యూజెస్ ఉన్నాయి కదా ఇది కూడా ఫాలో అయిపోండి మంజుల గారు రెడీ అయిపోయింది కదా రెడీ అయిందండి తీసేసుకుందామా గ్రౌండ్ వచ్చింది ఓకే మంచి గోల్డ్ కలర్ స్మెల్ కూడా చాలా బాగుంది ఓకే టిష్యూ పేపర్ లోకి తీసేసుకుంటే మనకి ఉన్న ఆయిల్ అంతా తీసేసుకుంటుంది స్టవ్ ఆపేసారా లేదు చిన్న పూర్ణాలు చేయడం కూడా అందరికీ రాదు కొన్ని సందర్భాల్లో బయటగా పూర్ణం బయటకు వచ్చేస్తుంది కూడా కదా దీంతో భక్షాలు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇది రెడీ పూర్ణం రెడీ చేసుకోవడం సేమ్ ప్రాసెస్ అండ్ మైదా మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ లాగా స్టఫ్ చేసి ఓకే ఓకే ఉగాది స్పెషల్ అన్ని పండుగలు చేసుకోవచ్చు బొబ్బట్లను కూడా అంటారు కదా అట్లా ఓకే ఓకే పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి మనం స్టవ్ ఆపేసుకుందాం ఓకే మంజుల గారు రెడీ అయిపోయినాయి కదా పూర్ణాలు మరి బౌల్ లోకి తీసుకుందామా అవునండి ప్రసాదం కూడా ఒక స్పెషాలిటీ ఉందండి దేవుడికి చేస్తున్నాం అంటే చేసినా గానీ దేవుడికి ఎక్కిచిన ఆ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుందండి అవును అవును ఎందుకంటారు దాంట్లో కొన్ని పవర్స్ యాడ్ అవుతాయని విన్నాను పెద్దవాళ్ళు చెప్తుంటే సో దాంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైట్ రైట్ అందుకనే గుళ్ళో ప్రసాదం ఇస్తారంటే మాత్రం నేను ఫస్ట్ క్యూ కట్టేస్తాను చాలా టేస్ట్ గా ఉంటుంది అదే ఇంట్లో రెడీ చేసుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ రాదు నార్మల్ గా వండినప్పుడు ఆ టేస్ట్ రాదండి దేవుడి కోసం వండుతున్నాం అన్నప్పుడు ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇలాంటి శుక్రవారాల పూటే కాదు ఏ పండుగగా పెట్టినా సరే అవును అలాంటప్పుడు ఆకులు కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా ఓకే మరి అయితే మీరు నైవేద్యంగా పెట్టి తీసుకొచ్చేస్తారా నేను దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను ఇదిగోండి ఇదండి లహరి గారు ప్రసాదం పెట్టి తీసుకొచ్చాను రుచి చూసి చెప్పండి తప్పకుండా మంజుల గారు సో చూసారు కదా మంజుల గారు ఎంతో టేస్టీగా రెడీ చేసిన ఈ పూర్ణాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనకి ఈరోజు టేస్ట్కి ఇచ్చారు కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే చూసి చెప్పేస్తా వావ్ చాలా 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 చక్కగా ఉంది మనం పూర్ణాలు అంటే మనం బెల్లం పప్పు వేసుకొని చేసుకుంటాం కామన్గా అందరికీ తెలిసిందే ఇందులో అదనపు టేస్ట్ ఏదైతే యాడ్ అయింది అంటే మనం డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ వేయించేసి చక్కగా పౌడర్ చేసుకొని అది వేసాం కదా దాంతోపాటు నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి
ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది అందులోను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం తింటున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది సో మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి అమ్మవారి కృపకు పాత్రలుకండి మంజుల గారు నిజంగా చాలా 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 టేస్టీగా ఉన్నాయండి బెల్లం పప్పు పూర్ణాలు సో మా ప్రేక్షకుల కోసం శ్రావణ శుక్రవారం ఇంత మంచి నైవేద్యాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చని మీ సొంతం చేసుకున్నారు థాంక్యూ అండి ఓకే గీతా కృష్ణ సారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వేల బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఖాళీ దొరికినప్పుడు వెళ్లి షాపింగ్ చేసుకోండి ఎలాగో శ్రావణ శుక్రవారం కాబట్టి మీకు షాపింగ్ చాలా అవసరం ఉంటుంది ఈ టైం లో సో వెళ్లి షాపింగ్ చేసుకోండి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ అండి सो चूसर कदमी श्रावण शुक्रवार सदर्भंग मन कोसम मंजुला गारु नैवेद्यंगा तैयार चूपिंचुना बेल्लम पूर्णालु चाला चक्कगा उन्नायंडि इंट्लो मीरु कूडा वेंटने ट्रई चेसि चूडंडि सो मरि मी कोसम ई मासमंता कूडा एन्नो रकाल सरिकोत्त नैवेद्यालनु मी कोसम परिचयं चेस्तूने उंटुंदि मन रिचिडु मीरु कूडा केयरफुल गा चूसी नेर्चुकोंडि मरि इलांटि सरिकोत्त रेसिपीस् मीकु कूडा एवैना तेलिसिनट्लुंटे वेंटने मा कार्यक्रमंलो पार्टिसिपेट् चेयोच्चु सर्प्रैज़ गिफ्ट्लनु मी सोंतं चेसुकोवच्चु वेंटने ई नंबर कु काल् चेयंडि मीरु कूडा रुचि चूडु कार्यक्रमंलो पाल्गोनि మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు సెలవు నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి